హాయ్, దిస్ ఇస్ నవీన్ విజయకృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఇప్పుడు నాయనమ్మ గారు డ్రీము ఏది, మీరు యాక్టర్ అవ్వాలని. కానీ మీరు టెక్నీషియన్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్, అంటే చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. అవి ఎన్ని ఫిల్మ్స్ ఉంటాయి ఉండొచ్చు అండి సుమారుగా? ఏమో ఒకటో రెండో అంతేనా? అంతే. ఇంకా తర్వాత అంతే. తర్వాత ఇప్పుడు 16కి టెక్నీషియన్గా వచ్చారు. తర్వాత మళ్ళీ సినిమా మీరు హీరోగా అవ్వడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ మీరు ఇంక దీంట్లో డెప్త్గా వెళ్ళిపోయారు. మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయాను అంటే ఇట్ వాస్ ఇంకా అక్కడి నుంచి అంటే హీరో ఒకపోయినా ఏమైపోయినా టెక్నీషియన్ మామూలు సెటిల్ అయిపోయాండి. ఇన్కమ్ నాకు వచ్చేది, నేను హ్యాపీగా. మరీ లంబోర్గిని పోర్షాలు కాకపోయినా ఒక బిఎండబ్ల్యూ కార్ లా కొనుక్కునే స్తోమత ఉండింది అప్పటికి. ఎడిటర్ గానే సౌండ్ డిజైనర్ గా ఫ్యూచర్ లో డైరెక్టర్ అవుతాం కాబట్టి సెటిల్ అయిపోతాను. నాన్నగారు అప్పటి వరకు చెప్పలేదు ఇది నాకు యాక్టింగ్ ఇది చూడాలని ఉందని. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎక్కడ చేయలేదు చదువులు. ఎక్కడ మంది అయినా మన చదువు 95-99 కాదు, మన జస్ట్ 40s 50s లో మేనేజ్ అయిపోయేవాళ్ళం. సో నాచురల్ గా నాకు ఎప్పుడు తెలుసు నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని. 100% ఐ న్యూ, బికాస్ నాకు దీనికన్నా ఇంకా నాకు ఏం నచ్చలేదు. ఇంట్రెస్ట్ లేదు. క్రికెట్ ఒకటి ఉండేది, బట్ అలాగ అలాగే వెళ్ళిపోయింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా ఇంకా యానిమేషను దాంట్లో. సో గ్రేట్ ఫిలిమ్స్ చూసామండి చిన్నప్పుడే మనం, విట్లాచార్య గారి సినిమాలు. అప్పుడులోనే ఇంత టెక్నిక్, అది కమలాసన్ గారిది అపూర్వ సోదరుగళ్ళని అప్పురాజా, అది ఆ సినిమా. ఈయన్ని చూశాక అరే ఈ ఫీల్డ్లో ఉండాలి మనం. క్రియేటివిటీ అది నాకు, అది లాగేది నాకు ఆ క్రియేటివిటీ. అండ్ ప్లస్ యాక్టింగ్ కూడా అంటే ఇంట్లోనే ఉన్నారు మనకి. డాడ్ చేసిన సినిమాలు కానీ, నాన్నగారు చేసిన సినిమాలు కానీ, కృష్ణ గారి సినిమాలు, మహేష్ అన్న సినిమాలు అన్నీ చూస్తుంటాం. సో న్యాచురలీ ఓకే యాక్టింగ్ కూడా చెయ్యాలి. ఇప్పుడు ఆ జంబులక్కడి పంబ, చిత్రం బళ్ళారి విచిత్రమే చూస్తే ఒకరిని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం కూడా ఎంటర్టైన్ చేయాలి. స్కూల్లో అలాగే నేను పనిష్మెంట్లు ఎక్కువ వచ్చాయి నాకు. ఊరు ఊరికి ఏదో ఒకటి జోక్ వేసేవాడిని, నవ్విచ్చేవాడిని, ఏదో డాన్స్లు వేసేవాడిని, దాని తర్వాత బయట నీళ్ళు చేయించేవారు. సో పని అది ఉండేది కాదు. అయితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నంత వరకు నాకు హ్యాపీ. ఎన్ని పనిష్మెంట్లు అయినా పర్లా, మనకే ఉంది నీళ్ళు చేయాలి అంతే కదా. నన్నేంటంటే నాకు జనాలు హ్యాపీగా వాళ్ళు నవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి. అది ఒక చిన్నప్పటి నుంచి ఉండిపోయింది మైండ్ లో. సో అల్టిమేట్లీ ఇది చూస్ చేసుకున్నా. నాన్నమ్మ అప్పుడే 10th అప్పుడే చెప్పేశారు, నువ్వు చదువు కాన్సన్ట్రేట్ చేసి యాక్టింగ్ పెట్టుకున్నా. సరే అప్పటికి తీసాను, ఇంకా యాక్టింగ్ అనేది మనకు లేదు, వదిలేసి. ఆవిడ ఏం చెప్తే అంతే, ఇంకొకసారి ఇంకొక బాట కూడా నేను అన్ను. ఆవిడ ఎస్ అంటే ఫైనల్ అంతే, ఇంకా అదే, ఇంకా అసలు ఇంకా ధైర్యం ఉండేది కదా. సో అవద్దు యాక్టింగ్, నేను టెక్నికల్ ఫీల్డ్ లోకి వెళ్తాను అని చెప్పి యానిమేషన్. ఆవిడ యానిమేషన్ అనుకున్నారు. అలా కృష్ణవంశీ గారి ఇంటికి వచ్చేసరికి ఆవిడ అప్పుడు నమ్మలేకపోయారు, నువ్వు కృష్ణవంశీ సినిమా చేస్తున్నావా? డాడీ కూడా, నువ్వు కృష్ణవంశీ సినిమా చేస్తున్నావా? ఎలా, ఆయనకి తెలియదా నీ గురించి సరిగ్గా? ఇదే చెప్పి ఇలా జోకులు వేసేవారు. దాంతో ఆయనే వచ్చి, వంశీ గారు వచ్చి నాన్నమ్మతో మాట్లాడారు. ఆయన ఒకటి చెప్పింది బాగా నచ్చింది, ఏమండి నాకు ఏమవుతాడో తెలీదు, మొన్న యాక్టింగ్ అనండి వద్దన్నాను, వదిలేసి ఇప్పుడు ఎయిటింగ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఒకటి మటు నేను చెప్పగలుగుతాను, మీకు చెడ్డ పేరే తీసుకురాడు ఇంతవరకు నేను గ్యారంటీ. ఎందుకంటే అప్పటికే నేను స్టార్ట్ చేయలేదు డేంజర్, చెడ్డ పేరు తీసుకురాడని చెప్పి చాలా సేఫ్ గా చెప్పారు. నాకు నచ్చింది స్టేట్మెంట్. మంచి పేరు వస్తుంది నాకు తెలియదు, కానీ చెడ్డ పేరు తీసుకురాడు. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ మీరు ఓకే హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు, అప్పుడు అటు నాయనమ్మ గారు కావచ్చు, తాతగారు కావచ్చు, లేకపోతే అన్నయ్య మహేష్ బాబు గారు కావచ్చు, నాన్నగారి సర్కిల్ కావచ్చు, అందరి పెద్ద సర్కిల్. సో మీరు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంచుకోవటమే, అంటే బ్యానర్ మంచిది మళ్ళీ ఏది మన ఏంది ఫ్రెండ్లీ మూవీస్, ఫ్రెండ్లీ మూవీస్. సో అది బ్యానర్ మంచిదై ఉన్నప్పటికి కూడా ఎక్కడో మీ జడ్జ్మెంట్ మిస్ అయింది అనుకోవాలా? నా జడ్జ్మెంట్ ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఫిల్మ్ వాజ్ అ గుడ్ ఫిల్మ్. ఓకే, డైరెక్టర్ వాజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. అంటే బ్లాక్ బస్టర్ అవుతుందో తెలియక ఈ సినిమా అయితే నచ్చుతుంది జనాలు, క్యారెక్టర్ నచ్చుతారు, సాంగ్స్ అద్భుతంగా వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ విన్నారండి? అప్పుడు నాన్నగారు మొత్తం అందరూ అందరూ తెలుసండి, జరిగేదాన్ని తెలుసు. అంటే 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 వన్స్ సినిమా సెట్ అయ్యే వరకు. ఓకే ఓకే, దాంతో స్టోరీ ఏంటి ఇవన్నీ ఓకే. ఫార్మాలిటీకి డైరెక్టర్ వచ్చి డాడీ చెప్పారు అంతే, ఊరికి ఆయనకు ఒక ఐడియా ఉంటుందని. ఓకే ఓకే, ఆయన కూడా అదేం పట్టించుకోరు, ఎవరి జడ్జ్మెంట్ కి వదిలితే వదిలేస్తారు. ఎందుకంటే ఆయనకి నచ్చింది ఇట్ కూడా అవ్వచ్చు కదా, సో అదే చెప్తారు. సో అలా ఇంటర్ఫియర్ ఏమి ఉండదు అండి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అదే ప్రొడక్షన్ సైడ్ అండి ప్రాబ్లం వచ్చింది. అనుకోని కారణాల వల్ల ఆయన కూడా కొంచెం టైట్ అయిపోయింది. సో
వన్ లెట్ టు అనదర్ రైట్ ఓకే. కానీ అప్పుడు అప్పుడు మరి నాన్నగారి సహాయం కావచ్చు లేకపోతే ఆపేశానండి అని చెప్పలే ఎందుకు అనవసరంగా అందరిని హర్ట్ చేయడం నిజాలు చెప్పి. సో నిజాలు తట్టుకోవడానికి చాలా మందికి ఇవ్వలేదు. సో చాలా వరకు అప్పటికి ఇస్తానా నాన్నమ్మ దగ్గర వరకు రానివ్వలేదండి నేను, బికాస్ అది రైట్ కాదు. ఓకే ఎందుకంటే నాకు కావాలంటే మేమే ప్రొడ్యూస్ చేసుకున్నాం ఒక సినిమాని ఖచ్చితంగా 100% బయట బ్యానర్ అని ఎందుకు ఇంట్లోనే చెప్పారు ఎందుకంటే నీ సత్తా ఏంటో తెలుస్తుంది. సో నేను ఈ సిచ్యువేషన్ నేను ఆలోచించుకున్నాను నాన్నమ్మ ఏం చెప్తారని, ఏం చెప్పేవారు అంటే ఏం చెప్పేవారు ఆవిడ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే నాకు వెళ్ళే ధైర్యం లేదు. ఒకటి ఇన్ని రోజులు నేను సంపాదించుకుంటూ నా పని నేను చూసుకుంటూ ఎవరు హెల్ప్ లేకుండా నేను సర్వైవ్ అయ్యాను 6-7 ఇయర్స్. అంతా యాక్టింగ్ అన్నసరికి నేను ఇంకా వర్క్ మానేయాల్సి వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఉన్న డబ్బులన్నీ సేవింగ్లు అన్ని వెళ్ళిపోయింది. అంతా నాన్నమ్మ గారు పాకెట్ మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీడి ఇంకా పని లేదు కదా, ఇప్పుడు యాక్టింగ్ కదా సార్, నేనే అడిగాను కదా సార్ వీడికి వాడి జిమ్ కోసం వాడి ప్రోటీన్ షేక్లు అని వీటి కోసం ఇచ్చాను. ఆ టైంలో ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు కావాలని అడిగేవాడిని కాదు, అంటే అలవాటు అయిపోయింది. ఇండిపెండెంట్గా ఉన్నాం ఏ మాత్రం అడుగుతాం, పాకెట్ మనీ అడగడానికే చిరాగ్గా ఉండింది. ఆవిడే పాప అని ఇచ్చారు, సరే ఓకే అబ్బాయి ఏదో హెల్ప్ అయింది గుడ్. ఇప్పుడు ఆవిడేమంటారంటే ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్న సినిమా అయిపోయిందంటే ఏదైనా హీరోకి ఆ సత్తా ఉండాలి, నువ్వే బయట బ్యానర్ చూజ్ చేసుకున్నావు ఓకే, ఆగిపోతే ఇప్పుడు ఎందుకు మేము ఇవ్వాలి డబ్బులు అని అనేవారు. ప్రాబ్లీ నేను వెళ్ళి అడిగితే ఇచ్చేవారు, కానీ మనసులో ఇంకోటి ఉంటుంది నాకు అది వద్దని చెప్పి లేదండి ఇటు సైడ్ నుంచి ఏం రావండి. ఒక ఇచ్చి ఉంటే అయిపోయేది మూవీ, నా కెరీర్ వేరేలాగా ఉండేది. రైట్ ఓకే. బట్ సమ్వేర్ నాకు అనిపించింది ఇట్ ఇస్ నాట్ రైట్. యాక్టర్గా నేను నా డ్యూటీ చేశాను. ఓకే ఓకే. డైరెక్టర్గా ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేస్తారు, ప్రొడ్యూసర్గా ఎవరు డ్యూటీ చేయాలో వాళ్ళు చేయాలండి. ఇది అది కరెక్ట్, నిజమే అది. ఎంత ఇది ఉన్నా కూడా ఇట్ ఇస్ అది ఓకే అండి, ఏదో ఓవర్ బడ్జెట్ అయిపోతే అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే. అవ్వలేదు. ఓకే. సో ఐ ఆల్ దీస్ రీజన్స్ నేనే ఆపాను వద్దని చెప్పాను. నందిని నర్సింగ్ హోమ్కి ఇలాగే ప్రమోషన్స్ కోసం అడిగారు, ఓకే అన్నాను. ఎందుకంటే రేపు తిరిగేస్తారు, సినిమా కంప్లీట్ చేశారు, రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. పాపం ఎక్కువైంది బడ్జెట్, 1.5 crores ఎక్కువైంది కూడా వాళ్ళు. అంటే పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే ఏం లేదు, చీమలు బట్ చేశారు, అంత దూరం తీసుకొచ్చారు. న్యాయంగా అయితే నేను చెప్పాను నేను మాట్లాడండి, మీరే డైరెక్టర్తో మాట్లాడుకోండి, ఆయన ఇచ్చుకొని మీరు ఎలా రాసుకుంటారో అగ్రిమెంట్ మీరు రాసుకుని నాకు సంబంధం లేదు అని చెప్పాను. సో నా ఆబ్లిగేషన్ ఏమి ఉండదు అని చెప్పాను. ఇది కంప్లీట్ చేసి ఉంటే ఓకే. ఆ టైంకి ఆ మూవీకి ఆల్రెడీ అండర్ కాన్ఫిడెన్స్లో వచ్చి, ఇప్పుడు ఏంటంటే మీరు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు హీరోలు అయిపోతారు, బ్యాకింగ్లు ఉన్నాయి కదా, ఈ నాకు ఎక్కువ ఉండేది. ప్రాబ్లీ నేను ఇడియట్ని అప్పుడు, బట్ నేను ఆ ప్రిన్సిపల్కి ఇప్పుడు స్టిక్ అయి ఉన్నాను.